వాడు. ఓ అరే నాయన, ఈ రివర్స్ ఫిట్టింగ్ ఏమిట్రా బాబు? అమ్మ బేర మాత, కూల్ డ్రింక్స్ పెట్టరా రెండు. కన్నీకుర్రాడే అబ్బ, పట్టు పట్టు ఆడుతున్నాడే, ఒంటరిగా ఉన్నాడు. ఉండండి, ఓ పట్టు పడదాం. ఏంటి కుర్రాడు ఎమ స్పీడ్గా ఉన్నాడు? రకవేమో చూస్తూ ఉంటే ఫ్యామిలీ టైప్ లా కనిపిస్తున్నాడే. తేల్చుకుంటే పోలా. ఏంటి తెగరెచ్చిపోతున్నావు? మగాడి మగాడిలా ఉండు. నలుగురున్నావు, నలిగిపోతావు, జాగ్రత్త. నలుగురు కాదు, నీలాంటి గుమ్మడికాయలు 40 మంది ఉన్నా నాలాంటి కత్తిపీట ముందు కసక్కే. నిన్ను చూడు, వాళ్ళు మంచి గుమ్మడికాయలు కాదు, వెళ్ళు. చెప్పానుగా నేను మా చెడ్డ కత్తిపెట్టి చెక్కుతా, చెకేయండి. ఏయ్ పెద్ద మొరగాళ్ళ పోసుకొడుతున్నావేంటి? ఆఫ్టర్ ఆల్ ఆడవాళ్ళు మీరే పోసుకొట్టగాలేంది? ఒంటి మీద వయసున్న కుర్రాణ్ణి, మూతి మీద మీసం ఉన్న మగాణ్ణి నేను కొట్టలేనా బోసు? అవసరమైతే దులుపుతా బూసు. అసలైన మగాళ్ళ ప్రవర్తిస్తున్నాడు. ఇదిగో కొంపదీసి మొన్న 24వ తారీఖున మంచినీళ్ళు తాగలేదా? నీళ్ళేమిటి అది? అది జంబలక్కడి పంపలే. జంబలక్కడి పంపలేదు, పంబలక్కడి జంబలేదు. నేను నిన్న హైదరాబాద్ నుంచి వచ్చాను. అది సంగతి. చూడమ్మా, ఇది హైదరాబాద్ కాదు, వైజాగ్. ఈ ఊళ్ళో ఆడవాళ్ళతో పెట్టుకోకు. ఈ ఊళ్ళోనే కాదు, ఏ ఊళ్ళోనూ మగాళ్ళతో పెట్టుకోకు. ఏంటయ్యా మీ మగాళ్ళ గొప్ప? మగాడవడమే గొప్ప. ఏ మీ మగాళ్ళకి ఏమైనా కొమ్ములున్నాయా? కొమ్ములు కాదు, మీ ఆడాళ్ళకి లేని దమ్ములున్నాయి. ఏంటి బోడి దమ్ములు? మీరు చేసే పని ఏదైనా సరే మేము చేయగలం. అబ్బా అంత దమ్ముందా? అయితే ఈ దమ్ము కూడా చూద్దాం. మాత్రం దానికి పళ్ళు కూడా కావాలా? నువ్వు తీ. ఆగిపోయావే, తీ. నువ్వు తీలేవు. ఎందుకో తెలుసా? నువ్వు ఆడదానివి, నీలో ఇంకా ఆడతనం ఉంది. ఆ ఆడతనం అమ్మతనం అయితే మరింత అందంగా ఉంటుంది. ఇలా బజార్న పడితే బేవర్స్ గా ఉంటుంది. ఇంకెప్పుడు మగాళ్ళతో పెట్టుకోకు. ఇక్కడ ఎక్కడ ఉందన్నారే? ఎక్కడ కదే, ఇదే కిరవాణి కంపెనీ. అక్కలు అక్కలు బావలు కావాలా? కొత్త బావలు ఉన్నారు, ఫ్యామిలీ టైప్ ఉంది, స్టూడెంట్ టైప్ ఉంది. వస్తారా? వెళ్తామంటే అదండి. కిరవాణక్కన్నా కిరవాణక్కన్నా ప్యాసింజర్లు వచ్చారు. వెల్కమ్ వెల్కమ్, రండి కూర్చోండి. ఏ అబ్బాయిలు చూసుకోండి, సెలెక్ట్ చేసుకోండి. నిత్య పెళ్లి కూతురా? ఆవు లేదు, గేద లేదు, త్వరగా బేరం తెగొట్టు. సరుకు ఫ్రెష్నా? 6:30కి తాళి కట్టి 7:30కి నీ ముందు నిలబెట్టా. ఇంతకన్నా ఫ్రెష్ ఎక్కడ దొరుకుతుంది? ఏమండి, ఏమిటిది? గర్భాధానం అంటే? నిన్ను నేను అమ్మేస్తున్నాను. నిన్ను అమ్ముకోవడానికి నేను కొనుక్కుంటున్నాను. నో, ఇది అన్యాయం, అక్రమం. ఏమండి, నేను మీకు ఏ అన్యాయం చేశానని నా గుర్తుకొస్తున్నారు?
సైలెన్స్ బాబు సైలెన్స్. ఎంత? పాతికా. పది. పది పెళ్లికే అయింది. పోనీ 15. ఎట్టదు 20 చేసుకో. కాదంటే చెప్పు, కాంతార కంపెనీకి అమ్మేస్తాను. ఏమండి బాబు క్వైట్. ఫైనల్ గా 17.5. ఓకే సరే కొట్టించు. ఏమండి నన్ను అన్యాయం చేయకండి. ఏ బాబు సైలెన్స్ అని చెప్తే వినిపించుకోవే. మీకోసం కన్న వాళ్ళని అందరినీ కాదనుకునిస్తే నాకు ఇంత ద్రోహం చేస్తారా? కొత్త గీత సేల్స్ కౌంటర్ లో ఎక్కించావా? నా తూటాల రాణి గారి చెయ్యి పడాలి, షో కేస్ లో పెట్టాలి. తూటాల రాణియా? ఆవిడెవరు? ఎవట్రా ఇక్కడ మామూలు కట్టనన్నది? నేనే. ఎందుకు కట్టాలి? నీ పెళ్ళాం నీకు దినం పెట్టకుండా ఉండడానికి. ఆ క్రాల్ మగాడివి నన్నే ప్రశ్నిస్తావురా? గంట పగిలిపోద్ది. నేనెవరినో తెలుసా? కత్తుల రత్తమ్మ మొగుణ్ణి. అయితే ఏంటి బే? చూశారుగా ఎవరన్నా ఎదురు తిరిగారో వీడికి పగిలినట్టే. గంట పగిలిపోద్ది. వసూలు చెయ్యండి. ఎంతమ్మా? 1000. అమ్మో నెలంతా మీద నాకు 1000 రూపాయలు లాభం రాదమ్మా. ఈ అగ్గిపెట్ట ఎంత? పావలామ్మా. రేపటి నుంచి రూపాయి పావలాకమ్ము. సరేనమ్మా. ఇదేమిటని ఎవడైనా అడిగితే సేల్స్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ లా తూటాల రాణి ట్యాక్స్ అని చెప్పు. అలాగేనమ్మా. కొనకపోతే గంట పగిలిపోద్దని చెప్పు. సంజే జే 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 జే. తూటాల రాణిజీ ఆవు. ఏం కీరవాణి కొత్తగా అయిన అక్కడ? వద్దు వద్దు వద్దు. ఇక్కడ ఏదో కేక వినిపించిందంటే. కేక మేక? ఆడ కేక మగ కేక? రేపు కేక పురిటి కేక? ఇక్కడ జరుగుతుంది ఎవడో చెప్తావా లేదా? రేపు జరిగింది. నీకెందుకు బే? బేయో అడుగు ముందుకు పడిందో గంట పగిలిపోద్ది.